അതേ റൊമാൻസ്, അതേ ഡ്രാമ, അതിരിപ്പോയ ആക്ഷൻതോ സരികൊത്ത അഗ്നിസാക്ഷി. മീ ഡിസ്നി പ്ലസ് ഹോട്ട്സ്റ്റാർലോ. ఆ రోజు హనీమూన్కి వెళ్ళినప్పుడు ఆ హోటల్లో చిన్న చీర కోసమే అంతగానం గొడవ చేసింది. ఇప్పుడు ఈ చీరిస్తే గొంతు పిసికి చంపినా చంపుతుంది. ధైర్యం చేసి ఇచ్చేద్దామా? వద్దురే, ఇప్పుడిప్పుడే నాతో మంచిగా ఉంటుంది. మళ్ళీ ఈ విషయంలో లొల్లి పెట్టుకోవడం ఎందుకు? లోపల పెట్టేద్దాం. ఇంత కష్టపడి తీసుకొచ్చాం గదా, మన చేతులతో ఇవ్వకపోతేనే. గాడ బెడ్ మీద పెడదాం, తనకు నచ్చితే తీసుకుంటది, లేకపోతే లేదు. ఏంటిది? ఏది ఇది? ఏంది? నాకు కూడా తెలీదే, ఇప్పుడే చూస్తున్నాను. మన గదిలో ఎవరు పెట్టుంటారు? నటించకు. ఇందాక నేను బయట ఉన్నప్పుడు ఇది తీసుకురావడం నేను చూశాను. ఓ, చూసేశావా? చూడలేదనుకున్నా. అయితే మనమే తెచ్చినాం. అంటే ఇందాక బనియన్లు కొందామని షాప్ దగ్గరకు పోయినా, ఆఫర్లో రెండు బనియన్లు తీసుకుంటే ఒక చీర ఫ్రీ అన్నాడు, అందుకే ప్యాక్ చేసేమన్నా. కోడి గుడ్డు కొంటే కోడినెవరైనా ఫ్రీగా ఇస్తారా? ఏ, అలా ఎందుకిస్తారు? కోడిగుడ్డు 5 రూపాయలు, కోడి 100 రూపాయలు కదా. మరి బనియన్ తీసుకుంటే చీరెలా ఫ్రీగా ఇచ్చారు? ఏయ్, మంచిగా బెండగా తింటున్నట్టున్నావు, వర్కౌట్ అవుతుంది. రేపు పార్టీ ఇన్ఛార్జ్ సుదర్శన్ ఇంటికి పోతున్నాం గదా, నువ్వు అక్కడ మంచిగుండాలని చెప్పి నీకోసం ఈ చీర తెచ్చిన. ఆ విషయం డైరెక్ట్గానే చెప్పొచ్చు కదా. చెప్తే ఏమంటావో అని కొంచెం భయమేసింది. ఇంట్లో మగాళ్ళు ఆడవాళ్ళని చూసి కూడా భయపడతారా? చాలా విడ్డూరంగా ఉంది. అదే కదా నా బాధ కూడా.